जय तेलंगाना अंदर ओक्कसारी चेतुलु पैकी लेपी जय तेलंगाना केसीआर गारी नायकत्वं कारु गुर्तुके जय तेलंगाना पेद्दलु पूज्यलु तेलंगाना जातिपिता तेलंगाना उद्यम सारथि मन गौरव मुख्यमंत्री वर्युलु श्री केसीआर गारिकि पादाभिवंदनालु चेस्तू एन्निकल प्रचारंलो भागंगा तांडूरुकु विच्चेसिन गौरव मुख्यमंत्री वर्युलु केसीआर गारिकि आर्थिकंगा स्वागतं तेलियजेस्ता उन्नानु। अदे विधंगा वेदिकपैन उन्न मंत्री वर्युलु पट्नं महेंदर रेड्डन्न गारिकि चेवेल्ल एंपी रंजित रेड्डन्न गारिकि मन कासानी ज्ञानेश्वर मुद्राजन्न गारिकि मरियु वेदिकपैन उन्न प्रजाप्रतिनिधुलकु सीनियर नायकुलकु इक्कड विच्चेसिन ना तांडूरु బలగం మొత్తానికి తాండూరు పెద్దలకు అన్నలకు తమ్ముళ్ళకు అంబలకు అక్కలకు యువతకు పాత్రికే మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను। మరి అదే విధంగా ఈ రోజు జరుగుతున్న ఈ సభ తాండూరు రాజకీయ చరిత్రలో నిలిచిపోతుంది। గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్వహిస్తున్న ఈ సభ ద్వారా తాండూరులో మనకు రికార్డు మెజారిటీ సృష్టించబోతా ఉన్నాం। ఈ సభకు హాజరైన ప్రజలు మీరందరూ కూడా మరి ఈ రోజు ఒక్కసారి గట్టిగా మరి మన తాండూరు బిఆర్ఎస్ సత్తా చాటుతో మరి బంపర్ మెజారిటీ ఇస్తున్నట్టుగా అందరూ కూడా ఒక్కసారి చేతులు పైకి లేపి జై తెలంగాణ। చాలా సంతోషం తాండూరు బిఆర్ఎస్ బలగంకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। తాండూరులో జరుగుతున్న రాజకీయ పోరును సభకు హాజరైన ప్రజలంతా చూస్తా ఉన్నారు। నేను తాండూరు బిడ్డను మీ బిడ్డను తాండూరుపై నాకు ప్రేమ ఉంది అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి ఉంది। తాండూరు అభివృద్ధిని అడ్డుకోవాలని కుట్రలు జరుగుతా ఉన్నాయి। నా తాండూరు ప్రజలు ఈ కుట్రలన్నీ భగ్నం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। సార్ తాండూరు ప్రాంత అభివృద్ధికి నేను మిమ్మల్ని ఎన్ని నిధులు అడిగినా మీరు మంజూరు చేశారు। ఆసుపత్రి అయినా కాలేజ్ అయినా రోడ్లైనా బ్రిడ్జ్లైనా పారిశ్రామిక వాడైనా ఇలా ఏది అడిగినా మీరు మంజూరు చేశారు। తాండూరు ప్రజల తరపున నేను మీకు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను। కేవలం ఒకే ఒక్క జియో ఎస్డిఎఫ్ నిధులతో తాండూరుకి 134 కోట్లు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు చేశారు। ప్రతి గ్రామ పంచాయతీకి గతంలో ఎన్నడూ లేని విధంగా 50 లక్షల రూపాయలు ప్రతి మున్సిపల్ వాడకు 1 కోటి రూపాయల నిధులను మంజూరు చేశారు। మీరు మంజూరు చేసిన నిధులతో చాలా పనులు మనం పూర్తి చేసుకున్నాం సార్। మన గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు చేసిన నిధులలో జరుగుతున్న అభివృద్ధి కొనసాగుతూనే ఉంది। మీరంతా తాండూరు బిడ్డ మీ బిడ్డ రోహిత్ రెడ్డిని గెలిపించాలి। తాండూరు నుంచి పోటీ చేస్తున్న పరాయి వ్యక్తులను తరిమిగొట్టాలి। తాండూరు పరిమేర్ల వరకు పరాయి వ్యక్తులను తరిమిగొట్టాల్సిన అవసరం ఉంది। పరాయి వ్యక్తులు చెబుతున్న మాటలు విని మన తాండూరుని మనం ఆగం చేసుకోవద్దు। తాండూరు ఆగం కావద్దు। తాండూరును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు నాకు మరో అవకాశం మీరందరూ కల్పించాలి। సార్ మీకు బాగా తెలుసు తాండూరు అంటే కందిపప్పు, కందిపప్పు అంటే తాండూరు। తాండూరులో కంది రైతులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కంది బోర్డును లేదంటే కంది పంట పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రంను ఏర్పాటు చేయాలని నేను మీకు తాండూరు ప్రజలందరి తరపున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్। అదే విధంగా తాండూరులో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి। ఇక్కడ యువత కొరకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని కూడా మంజూరు చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్। పాలమూరు రంగారెడ్డి పథకంలో తాండూరు ప్రాంతం చివరి ఆయకట్టులో ఉంది కాబట్టి తట్టపల్లి వద్ద ఒక రిజర్వాయర్ని నిర్మించాలని నేను తాండూరు ప్రజలందరి తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। దీనికి సంబంధించిన సర్వే పనులు కూడా పూర్తయి ఆ రిపోర్టును కూడా ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది సార్। సార్ జిల్లాలో అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన కోట్పల్లి ప్రాజెక్టు ఆధునీకరణకు వెంటనే మీరు నిధులు మంజూరు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి తాండూరు ప్రజలందరి తరపున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్। అదేవిధంగా తాండూరు ప్రాంతంలో 2 చిన్న సాగునీటి ప్రాజెక్టులు శివసాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి అదేవిధంగా జుంటుపల్లి ప్రాజెక్టు
ఆధునికరణకు కూడా నిధులు కేటాయించాలని చెప్పి నేను తాండూరు ప్రజలందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను సార్. అదే విధంగా తాండూరుకు ఇటీవలే అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టును మంజూరు చేశారు. మా న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు సబ్ కోర్టును కూడా మంజూరు చేయాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తాండూరులో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 1100 మంది విద్యార్థులు మరి చదువుతున్నారు సార్. కావున ఇక్కడ పీజీ కాలేజీని కూడా మంజూరు చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను సార్. అదే విధంగా కోట్పల్లి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా కూడా మీరు శాంక్షన్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. అదే విధంగా మా తాండూరులో రైస్ మిల్లులు దాల్ మిల్లులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వారికి సి ఫామ్ల సమస్య ఎదుర్కొంటున్నారు. దీనిని కూడా పరిష్కరించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని సమన్వయంగా విజ్ఞప్తి చేస్తున్నాను సార్. సార్ తాండూరు ప్రాంతంలో పెద్ద సంఖ్యలో నాపరాయి యూనిట్లు ఉన్నాయి. చాలా కాలంగా విద్యుత్ రాయితీ కొరకు నాపరాయి వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు సార్. ఈ నాపరాయి యూనిట్లకు విద్యుత్ రాయితీ ఇవ్వాలని రాయల్టీని తగ్గించాలని చెప్పి నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను సార్. అదేవిధంగా సార్ తట్టపల్లి గ్రామం చుట్టూ మాకు 13 గిరిజన గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్. వాటిని అన్నింటినీ కూడా నోటిఫైడ్ మండలంగా కొత్త మండలంగా మీరు మంజూరు చేయాలని చెప్పి నేను మీతో విజ్ఞప్తి చేస్తున్నాను సార్. తాండూరు ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉల్లి రైతులు ఉన్నారు సార్. కొత్లాపూర్లో కొంత సమయంలో నిత్యం ఆర్థిక నష్టాలతో ఎదుర్కొంటున్నారు. ఉల్లి రైతుల కొరకు కోల్డ్ స్టోరేజ్ను కూడా మంజూరు చేయాలని చెప్పి ఉల్లి రైతులందరి తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. సార్ చివరగా తాండూరుకు ఒక టౌన్ హాల్తో పాటు ప్రభుత్వ అతిథి గృహాన్ని కూడా మంజూరు చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. మరోసారి నా తాండూరు బలగం విజ్ఞప్తి చేస్తున్నాం సార్. నేను ఇవన్నీ కూడా మీరు మంజూరు చేసినట్టయితే తాండూరు ప్రజలందరూ కూడా మీకు తప్పకుండా బంపర్ మెజారిటీతో మరి ఈ తాండూరు బీఆర్ఎస్ సీటుని మీకు కానుకగా ఇస్తాం సార్. అదేవిధంగా నేను తాండూరు ప్రజలందరితో కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి ఈరోజు తాండూరులో జరుగుతున్న రాజకీయ కుట్ర మీ అందరికీ కూడా తెలిసిందే. మరి ఈ రాజకీయ కుట్రను మనం భగ్నం చేయకపోతే మన తాండూరు ఆగమైపోతుంది. మీకందరికీ తెలుసు 5 సంవత్సరాల ముందు మీరందరూ కూడా మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా నన్ను ఆశీర్వదించి గెలిపించి ఈరోజు అసెంబ్లీకి పంపించారు. మరి నేను కూడా పోయిన ఎన్నికల్లో మీకు ఇచ్చిన ప్రతి హామీని ఈరోజు నెరవేర్చి మళ్ళీ మీ ముందరికి మీ బిడ్డగా మీ ముందుకు మళ్ళీ మీరు ఆశీర్వదిస్తే మీకు 5 సంవత్సరాలు మీ బిడ్డగా మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించాలని చెప్పి మీ అందరితో కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి అవతలి వ్యక్తి తాండూరులో ఎన్ని ఊర్లు ఉన్నాయో తెలియదు, ఏ ఊర్లో ఏముందో తెలియదు, తాండూరు పట్టణం రూపురేఖలు ఏ మాత్రం కూడా అవగాని లేని వ్యక్తి ఈరోజు రాజకీయ కుట్రలతో ఈరోజు మన తాండూరు పైకి వచ్చినాడు. మరి నేను మీ అందరితో ఒకటి తెలియజేస్తున్నా, ఎప్పటికైనా ఇంటోడే బయటోడు వినిపిస్తలేదు, ఎప్పటికైనా ఇంటోడే బయటోడే. మరి ఆ రోజు ఆంధ్ర వాళ్ళను మనం పంపించి మన తెలంగాణను మన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మనం సాధించి మన తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్ గారి పరిపాలన దేశంలోనే 1 రాష్ట్రంగా మనం దూసుకుపోతా ఉన్నాం. మరి అదే విధంగా మన తాండూరు కూడా అదే విధంగా మన ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలంటే అది కేవలం మీ తాండూరు బిడ్డ రోహిత్ రెడ్డితోనే సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నేను మీతో విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరందరూ కూడా మరి 30 తారీఖు రోజు జరగబోయే ఎన్నికలో మీరు కుటుంబ సభ్యులు మీ చుట్టాలు మీ దోస్తులు ప్రతి ఒక్కరితో చెప్పవలసిన అవసరం ఉంది. మనమందరం ఏకమై మరి తాండూరు సత్తా చూపెట్టాలని చెప్పి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున హాజరై గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సభను విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని, నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని మళ్ళీ ఒక్కసారి శిరస్సు వంచి విజ్ఞప్తి చేస్తూ 30 తారీఖు రోజు కారు గుర్తుకి ఓటేసి
మీ బిడ్డలు బంపర్ మెజారిటీగాతో గెలుపించాలని చెప్పి చేతులు జోడించి మరి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. ఇన్పిస్తలేదు ఒక్కసారి మన తాండూరు సత్తా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలవాలి. అందరు ఒక్కసారి చేతులు పైకి లేపి జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే జై తెలంగాణ. ఇప్పుడు మనం